వెల్కమ్ టు టీవీటీ న్యూస్ కృష్ణానది తీరంలో దేశంలోని అతిపెద్ద డ్రోన్ షో కళ్ళు చిగేల్మనిపించిన డ్రోన్ కళాకృతులు చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ శారదా పీఠానికి ఇచ్చిన పదిహేను ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే నలభై గంటల్లో ఖాతాల్లో నగదు జమ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఐదు పిటిషన్లు దాఖలు చేసిన జగన్ తల్లి సోదరి సహా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా చేర్చిన వైసీపీ అధినేత తల్లి సోదరికి షేర్లు కేటాయించిన వివిధ కారణాలతో కేటాయింపులు జరపలేదని వివరణ వాటిని విత్ చేసుకుంటున్నట్లు మరో పిటిషన్ వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా జగన్ పై మహిళా నేత ధ్వజం ఆస్తిలో వాటా కోసం తల్లి సోదరిపై జగన్ కోర్టుకు ఎక్కారని వంగలపూడి అనిత ఆగ్రహం రంగారెడ్డి మాజీ కలెక్టర్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నలు సమంత నాగచైతన్య నావల్లే విడిపోయారంటూ సురేఖ అసహ్యంగా మాట్లాడారని కోర్టులో కేటీఆర్ సుదీర్ఘ వాంగ్మూలం ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జగన్ ఎమ్మెల్యే కళ్ళ మాధవి తీవ్ర ఆగ్రహం సీఎం గా పనిచేసిన వ్యక్తి సవాల చుట్టూ రాజకీయం చేయడం దారుణమన్న ఎమ్మెల్యే ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ నోటీసులకు నోటీసులతోనే సమాధానం ఇస్తానని వ్యాఖ్య సహానా కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పార్టీ తరపున సహానా ఫ్యామిలీని ఆదుకుంటామన్న మాజీ సీఎం ఆమె మృతికి కారణమైన నవీన్ టీడీపీకి చెందిన వాడన్న వైసీపీ అధినేత నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ కామి తుమి తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ గుంటూరు బత్వేల్ ఘటనలను ప్రస్తావిస్తూ రోజు ఆగ్రహం బాధిత కుటుంబాలను పరామర్శించలేరా అంటూ మంత్రి అనితపై మండిపాటు మంత్రిగా అనిత బాధ్యతలు మర్చిపోయారన్న రోజా బెంగళూరులో కుప్పుకున్న ఏడంతస్తుల భవన ఐదుగురు మృతి స్థితిలాల కింద చిక్కుకున్న మరికొందరు కార్మికులు మోసాలకే పరాకాష్ట నకిలీ కోర్టు పెట్టి జడ్జిగా అవతారం ఎత్తి తీర్పులు తీర్పులిచ్చేశాడు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘటన దూసుకు వస్తున్న తానా తుఫాన్ ఏపీలో వర్షాలు పడే అవకాశం జూనియర్ లెక్చరర్ పోస్టుల ప్రవచనల్ జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ఎంపికైన వారి వివరాలను వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచిన టీజీపీఎస్సీ లోగో మార్చిన బిఎస్ఎన్ఎల్ రెడ్ బ్లూ రంగుల్లో ఉండే వక్రరేఖలకు ఆకుపచ్చ తెలుపు రంగులోకి మార్పు గ్లోబ్ ఆకారంలో కాషాయ రంగులో భారత చిత్రపటం క్యాప్షన్ లో కనెక్టింగ్ ఇండియా బదులుగా కనెక్టింగ్ భారత్ గా మార్పు ధనా ఎఫెక్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సుమారు డెబ్బై రైళ్లు క్యాన్సిల్ ఈ మేరకు వాల్తేర్ సీనియర్ డీసీఎం ప్రకటన దుబాయ్ లో జరిగిన ఇఫా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ విలన్ అవార్డును అందుకున్న జగపతి బాబు ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయని వ్యాఖ్యానించిన జగపతి బాబు రామ్ చరణ్ కి అరుదైన గౌరవం మేడం టు సార్ట్స్ లో క్వీన్ ఎలిజబెత్ టూ తర్వాత గ్లోబల్ స్టార్ రాజాసాబ్ మోషన్ పోస్టర్ ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా డార్లింగ్ ప్రాజెక్టులతో అఖినేని అఖిల్ రెడీ ఒకేసారి రెండు సినిమాలకు అంగీకరించిన అఖిల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ కోహ్లీని అధిగమించిన పంత్ టాప్ టెన్ లో ముగ్గురు భారత ప్లేయర్లు స్టేచింగ్ రెడ్డి వీటి న్యూస్